So dear students, ippudu manam where gurinchi telusukundam ante sentences with where anetvanti topic lo unnam kada dan artham where anna where tho kudinatvanti vakyalu okay vaatini manam teeskoni vaatini ekkadekkada ela vaadtar anedi ippudu manam telusukundam. Where do you live? Ikkada దీనికి అర్థం మీరు ఎక్కడ నివసిస్తారు అని. కానీ జనరల్గా మనం అలా అడగం కదా, సో అంటే మీరు ఉండేది ఎక్కడ అనే అర్థం అన్నమాట. ఓకే, సాఫ్ట్గా చెప్పాలంటే వేర్ డూ యూ లివ్ అంటే ఏంటంటే అర్థం మీరు ఉండేది ఎక్కడ. వేర్ ఆర్ దే గోయింగ్, వారు ఎక్కడికి వెళ్తున్నారు. ఓకే, వేర్ ఆర్ దే గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ ఆర్ దే ప్లేయింగ్, వారు ఎక్కడ ఆడుతున్నారు. ఓకే, వారు ఎక్కడ ఆడుతున్నారు అనడానికి ఏమంటాం, వేర్ ఆర్ దే ప్లేయింగ్. వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్. Where do you play football? Neevu football ekkada aadtavu. Okay, where is the key for this door? Where is the key for this door? Leda ikkada where is the key for this lock? Okay, where did you buy this table? Where did you buy this table? And ee table meeru ekkada konnaru. Where are you staying? Indaka cheppukunnam. Where are you staying kuda anavachu. Where do you live anavachu. Alage where are you staying ani kuda anavachu. Aithe chinna teda untundi. Where do you live ante meeru ekkada nivasistharu undedi akkada. Where are you staying అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు. యాక్చువల్గా అది మీ నివాస స్థలం కాకపోయినప్పటికీ ఇప్పుడు మీరు టెంపరీగా ఎక్కడ ఉంటున్నారు అనే అర్థం కూడా ఇక్కడ వస్తుంది. ఓకే, వేర్ ఆర్ యూ స్టేయింగ్ అంటే మీరు టెంపరీగా ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు అనే అర్థం వస్తుంది. ఓకే, వేర్ ఈజ్ ద లాండ్రీ అంటే లాండ్రీ ఎక్కడ లేదా లాండ్రీ షాప్ ఎక్కడ. ఓకే, వేర్ ఈజ్ ద మార్కెట్ మార్కెట్ ఎక్కడ. వేర్ ఈజ్ ద వెజిటబుల్ మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ ఎక్కడ లేదా కూరగాయల సంత ఎక్కడ. ఓకే, సో ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. వేర్ ఈజ్ ద లైట్ ఓకే, లైట్ ఎక్కడ ఉంది లేదా దీపం ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ ద మస్కిటో నెట్ అంటే దోమతెర ఎక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ వేర్తో మీ సొంత వాక్యాలను రకరకాలుగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, వేర్ డు యూ లివ్ అనే వాక్యానికి మీరు వేరే ఏదైనా కూడా చేర్చుకోవచ్చు. ఓకే, లేకపోతే వేర్ ఆర్ యూ స్టేయింగ్ మార్చి కొంత చేంజ్ అనమాట. ఓకే, అలాగే వేర్ ఆర్ దే గోయింగ్ లేదా వేర్ ఈజ్ హీ గోయింగ్, వేర్ ఈజ్ షీ గోయింగ్. ఓకే, వేర్ ఈజ్ రామ గోయింగ్, వేర్ ఈజ్ సీత గోయింగ్, వేర్ ఈజ్ రవి గోయింగ్, వేర్ ఈజ్ ఇట్ గోయింగ్. ఓకే, ఇలా మీకు నచ్చినట్లు మార్చేసి వాడండి. అలాగే వేర్ ఆర్ దే ప్లేయింగ్ లేదా వేర్ ఈజ్ హీ ప్లేయింగ్, వేర్ ఈజ్ షీ ప్లేయింగ్, వేర్ ఈజ్ ఇట్ ప్లేయింగ్, వేర్ ఈజ్ రామ ప్లేయింగ్, వేర్ ఈజ్ సీత ప్లేయింగ్, వేర్ ఈజ్ రవి ప్లేయింగ్, ఇలా. ఓకే, వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ లేదా వేర్ ఈజ్ ద పోలీస్ స్టేషన్, వేర్ ఈజ్ ద కోర్ట్. ఓకే, వేర్ ఈజ్ ద బస్ స్టాండ్, ఇలా ప్లేసెస్ ఇక్కడ మార్చేసుకొని మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. అలాగే వేర్ డు యూ ప్లే ఫుట్బాల్, ఇక్కడ ఫుట్బాల్ అనేది మార్చుకోవచ్చు.
where do you play cricket, where do you play kabaddi, okay? ఈ గేమ్స్ని మనం రీప్లేస్ చేసి మరిన్ని సెంటెన్సెస్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, వేర్ డి యూ ప్లే ఫుట్బాల్ బదులు వేర్ డి యూ ప్లే వాలీబాల్, వేర్ డి యూ ప్లే క్రికెట్, వేర్ డి యూ ప్లే కబడ్డీ, సంథింగ్ ఓకే, ఏదో ఒకటి తీసుకొని అక్కడ మీరు రీప్లేస్ చేసుకున్నట్లయితే మీకు కొత్త వాక్యాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, వేర్ ఈస్ ద కీ ఫర్ దిస్ డోర్, అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, వేర్ ఈస్ ద కీ ఫర్ దిస్ లాక్, ఓకే, వేర్ ఈస్ ద కీ ఫర్ దిస్ లాక్, లేదా వేర్ ఈస్ ద కీ ఆఫ్ దిస్ లాక్, ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. వేర్ డిడ్ యూ బై దిస్ టేబుల్, ఎస్, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ టేబుల్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అదే మీరు ఆర్నమెంట్స్ గురించి మాట్లాడవచ్చు, శారీస్ గురించి లేడీస్ అయితే, ఓకే, లేదంటే ఒక బుక్ గురించి, కంప్యూటర్ గురించి, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ మీరు మార్చి వాడుకోవచ్చు, మీకు ఏది కావాల్సిస్తే అది. ఓకే, వేర్ డిడ్ యూ బై దిస్ బుక్, వేర్ డిడ్ యూ బై దిస్ పెన్, వేర్ డిడ్ యూ బై దిస్ కంప్యూటర్, వేర్ డిడ్ యూ బై దిస్ సాఫ్ట్వేర్, సందర్భానుసారంగా మీరు ఇది ఎక్కడ కొన్నారు. ఓకే, మీరు ఈ పుస్తకం లేదా పెన్నుని ఎక్కడ కొన్నారు అనేటువంటి ప్రశ్న మీరు అడగాల్సిన సందర్భం ఎన్నోసార్లు, అట్లీస్ట్ రోజుకి ఒకసారైనా మనం ఇవి మాట్లాడతాం. ఓకే, వేర్ ఆర్ యూ స్టేయింగ్, వేర్ ఈస్ ద లాండ్రీ, లేకపోతే ఇక్కడ మార్చుకోవచ్చు, వేర్ ఈస్ ద లాండ్రీ బదులు మీరు వేరే షాప్ ఏదైనా మార్చుకోవచ్చు. వేర్ ఈస్ ద పెట్రోల్ బంక్, ఓకే, సో ఇలాగే వేర్ ఈస్ ద మార్కెట్ బదులు కూడా అలాగే ఏదైనా మార్చుకోవచ్చు. సో ఇలా మీరు మార్చి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చక్కగా ఇది అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్లేసెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని లేదా మీరు ఏదైతే అంశం గురించి మాట్లాడుతున్నారో దాని గురించి దాన్ని మార్చేసి మీరు వేరొక విషయాన్ని అందులో రీప్లేస్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ అన్నప్పుడు వేర్ ఈస్ ద బస్ స్టాండ్ అన్నాం కదా. ఓకే, పోస్ట్ ఆఫీస్ అనేది ఒక ప్లేస్ అయితే ఆ ప్లేస్తో రీప్లేస్ చేసాం. అలాగే వేర్ డూ యూ ప్లే ఫుట్బాల్ అన్నప్పుడు ఫుట్బాల్ అనేది ఒక గేమ్ కాబట్టి లేదా స్పోర్ట్ కాబట్టి దాన్ని మార్చేస్తున్నాం, ఫుట్బాల్ బదులు వాలీబాల్ కానీ క్రికెట్ కానీ హాకీ కానీ ఏదైనా పెట్టవచ్చు. ఓకే, వేర్ డూ యూ ప్లే హాకీ, వేర్ డూ యూ ప్లే క్రికెట్, ఇలా మీరు మార్చేసుకొని ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను, వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.